audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. నిక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడవు. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినుడు. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినుడు. సర్వలోకనాద సకలం నీవేగ, సర్వలోక రాజ సర్వము నీవేగ. సన్ను తింతును అను నిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. ఆమేన్, ఆమేన్. ప్రభు నాకు మాత్రమే మహిమ. కనాన్ పెండ్లి వివాహంలో నీళ్లను రసముగా మార్చిన దేవుని, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. నీలముగా నీళ్లను రసంగా మార్చిన శక్తిమంతుడు, శక్తిమంతుడు. కనాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కననేని అందులకు చూపును సగి చెవిటి మొగలు బాగు పరచితివి. కనాన్ వివాహములు అద్భుతముగా నీటిని ద్రాక్షరసము చేసి కననేని అందులకు చూపును సగి చెవిటి మొగల బాగు పరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడవు. సర్వలోకనాద సకలం నీవేగ, సర్వలోక రాజ సర్వము నీవేగ. సన్ను తింతును అను నిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతులను సహితం లేపగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు, నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. ఈ లోకములో నీకు అసాధ్యమైనదేది లేదు.
స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేపితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలా ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడ. చెప్తాం నీక సాధ్యమేది లేనే లేదు ఇలా ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడము. సర్వలోకనాదా సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతోను అను నిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును అవునయ్యా. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాదా సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతోనో అను నిత్యము, సన్నుతింతోనో అను నిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. 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 సర్వలోకం నీ మాట వినును, సర్వలోకం నీ మాట వినును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము, జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. చదువుబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ మాటను మనం పరిశీలిస్తే జకర్యా అనే ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ప్రభు హామీగా, ఒక హామీగా పలుకుతున్నమాట. భయభ్రాంతులుగా ఉన్నారు అప్పటికి. అప్పటి వరకు 70 సంవత్సరాలు ఇజ్రాయేలీలంతా బాబిలోనియన్ చెరలో ఉన్నారు. ఇప్పుడు ఆ చెర నుండి వారికి విముక్తి వచ్చినా స్వదేశానికి వెళ్ళాలంటే ఒక భయం, ఏమో అక్కడికి వెళతాం, అక్కడ మళ్ళీ ఏదో ఒక రాజు వస్తాడు మా మీదకి, మా రాజ్యాన్ని మా దేశాన్ని ఓడిస్తాడు, మమ్మల్ని మళ్ళీ బందీగా తీసుకెళ్తాడు.
ఇంతకు ముందు బాబిలోనియన్ తీసుకొచ్చారు, బాధలు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక రాజు వస్తాడు, మళ్ళీ ఇంకొక రాజు వస్తాడు. ఎందుకు మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు? మా తరపున యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు? మాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు? అక్కడికి వెళ్ళి స్వదేశం అని చెప్పుకోవడమే కానీ అక్కడికి వెళ్ళి మనం ఈ ఇబ్బందులు పడే కంటే ఇక్కడే ఉందాలే. ఈ రాజు, ఈ దేశం వేల వేల మధ్య ఉంటే ఏదో కాయో కష్టం చేసుకుని అలా బతికేద్దాం అని అలాగే ఉండిపోతున్న సమయంలో దేవుడు జకర్యా అనే ప్రవక్త ద్వారా ప్రత్యక్షమై, ధైర్యంగా వెళ్ళండి, ఎవరో వస్తారు మీకు ఏదో చేస్తారనే భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా, మీ పక్షాన నేను యుద్ధం చేస్తా, ఏ శత్రువు మీ దగ్గరికి రాకుండా, ఏ శత్రువు మిమ్మల్ని తాకుండా నేను చూసుకుంటా అంటూ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అంటూ ఈ మాట ఒక్కసారి ఒక్క వచనంలోనే మూడు సార్లు అన్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మళ్ళా రెండోసారి, మళ్ళీ మూడోసారి ఇదే మాట మూడు సార్లు ఒకే వచనంలో చూచాం. మీరు ఇంకా ఆశ్చర్యపోయే మాట, ఇదే జకర్యా గ్రంథంలో 50 సార్లు చూస్తాం మనం. 50 సార్లు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అనే మాట చూస్తాం. జకర్యా గ్రంథంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో 235 సార్లు చూస్తాం ఈ ఒక్క పదం, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అనే పదం. మన దేవుడు మనల్ని కాపాడటానికి ఆయనకి బోల్డ్ అంతమంది సైన్యం ఉన్నారు. ఆయన సైన్యాన్ని గురించి ఈరోజు ఇంతకు ముందు ఆరాధనలో మాట్లాడుకున్నాం. మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఇళ్ళకు వెళ్ళిన తర్వాత మొదటి ఆరాధన మీరు చూడండి. మొదటి ఆరాధనలో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అన్న సంగతి, ఆ దేవుడు ఆయన సైన్యం ఏంటో మొదటి సైన్యం గురించి అక్కడ చెప్పాను. టూకీకి రెండు మాటలు చెప్పేసి రెండో సైన్యం దగ్గరికి వెళ్తా. మొదటి సైన్యం ఎవరంటే ఆయనకున్న మొదటి సైన్యం పరలోక సైన్యం. పరలోక సైన్యం ఎవరు? ఆయన దూతలు. మనకే కష్టం వచ్చినా సరే, మనకే ఇబ్బంది వచ్చినా సరే, మనల్ని కాపాడటానికి, మన తరపున యుద్ధం చేయటానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారు? నీ పాదాలకు రాయి కూడా తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారనే మాట. ఆ 10వ వచనం మనం పరిశీలిస్తే, నీ ఏ అపాయమో నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించి, అంటే మన గుడారానికి ఏ వైరస్, తెగులు అంటే వైరస్, ఏ వైరస్ మన మీదకి రాకుండా మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతలను పంపించాడు. 34వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన నమ్మకంగా సేవిస్తున్నాం, మనల్ని ఏ తెగులు మన గుడారాన్ని అంటకుండా, ఏ విధమైన భయభ్రాంతులు మనం కాకుండా మనల్ని కాపాడటానికి దేవుడు తన పరలోక సైన్యాన్ని పంపిస్తాడు. ఆ పరలోక సైన్యమే దేవదూతలు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో హిస్కియా కోసం దేవుడు అలాగే పంపించాడు. హిస్కియా మీదకి వచ్చిన అశ్షూరీల మీదకి దేవుడు తన సైన్యంలో ఒక దూతను పంపిస్తే ఒక రాత్రి తెల్లారికల్లా 185,000 మందిని హతులు చేశారు. పేతుర్ని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే పేతుర్ని విడిపించి తీసుకురావాలని సంఘమంతా ప్రార్థన చేస్తుంటే సంఘ ప్రార్థన ఆలకించిన దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత వచ్చి సంకెళ్లతో బంధించబడిన పేతుర్ని నిద్రలో మేలుకొలిపినట్టుగా మేలుకొలిపి అతన్ని తీసుకుని ఆ సంకెళ్ల నుండి విడిపించి మూయబడిన ద్వారాలు తెరుచుకుంటూ అలా తీసుకుని వచ్చాడండి. మనం ఇలా పరిశీలిస్తే పేతురు కోసం మాత్రమే కాదు, హిస్కియా కోసం మాత్రమే కాదు, ఆ పరలోక సైన్యం అన్న దేవదూతలను ఎన్నోసార్లు తన భక్తుల కొరకు, తన భక్తులకు సహాయం చేయట కొరకు, తన భక్తుల్ని కాపాడుట కొరకు, తన భక్తుల పక్షాన ఆయన పంపించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనం చూస్తాం. హల్లెలూయా. అందులో మరొకసారి మీకు గుర్తు చేయలేకుండా నేను ఉండలేను. అదేంటంటే, ఎలీషాను తీసుకుని వెళ్ళిపోవటానికి ఎలీషా మీదకి శత్రు దేశస్తులు పంపిస్తే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలతో ఎలీషా కుటుంబాన్ని, ఎలీషాను కాపాడినట్లుగా మనం చూస్తాం అక్కడ. హల్లెలూయా. కనుక మనల్ని కాపాడే దేవుడు కునుక్కక నిద్రపోక ఆయన తన పరలోక సైన్యాన్ని పంపించి మనల్ని కాపాడుతారు అన్న సంగతి మొదటి సందేశంలో, అంటే ఇంతకు ముందు జరిగిన ఆరాధనలో అది సందేశంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో సందేశం, లైవ్లో కూడా చాలామంది ఈ రెండో సందేశాన్ని వింటున్నారు. ఆయన పరలోక సైన్యం అన్న సంగతి మనం విన్నాం. ఆయనకున్న మరొక సైన్యం ఏంటో చెప్పనా? ఆకాశ సైన్యం. ఆయనకున్న రెండో సైన్యం ఏంటండి? ఆకాశ సైన్యం. ఆయన తన ఆకాశ సైన్యాన్ని పంపించి మనల్ని రక్షిస్తారండి. ఆకాశ సైన్యాన్ని పంపించి ఎలా రక్షిస్తారు? ఒక్కసారి మనం ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 19వ వచనం మనం పరిశీలిస్తే, ఆయన ఆకాశ సైన్యాన్ని పంపిస్తారు,
మనకి బహుమానంగా పంపిస్తారు. ఆకాశ సైన్యం ఎవరో కూడా చెప్తారు అక్కడ చూడండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యం చూసారా చూసారా చూసారా. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీళ్ళు ఏ సైన్యం? ఆకాశ సైన్యం. ఈ ఆకాశ సైన్యాన్ని చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా ఓకే ఓకే పంచిపెట్టిన వాటిని. ఇప్పుడు ఈ ఈ ఆకాశ సైన్యాన్ని మనకు సహాయం చేయడానికి దేవుడు ఏం చేశాడంట? మన కోసం సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను మన కోసం పంచిపెట్టాడంట మనకు సహాయం చేయటానికి. హల్లెలూయా. మన కోసం మనకు సహాయం చేయడానికి ఆయన పంచిపెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో 20వ వచనంలో మీరు చదువుకోండి. అక్కడ దెబోరా అనే ఒక ఒక ఏమంటారు న్యాయాధిపతి, దెబోరా అనే న్యాయాధిపతి ప్లస్ ప్రవక్తిని, ఆమె మాత్రమే కాదు బరాక్ అనే ఆ వ్యక్తి, వీళ్ళిద్దరి మీద శత్రువులు సిసెరా అనే వ్యక్తి వచ్చాడండి. చాలా పకడ్బందీగా వచ్చాడు. అయిపోయారు వీళ్ళు అనుకున్నారు. ఆ టైంలో వీళ్ళ పక్షాన యుద్ధం చేయటానికి ఆకాశము నుండి నక్షత్రాల ద్వారా యుద్ధం చేశాడంట. అడ్డుకోండి ఆ మాట. 20వ వచనం 5వ అధ్యాయం నక్షత్రములో ఆకాశము నుండి యుద్ధం చేశాను. చూడండి చూడండి, నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధం చేశాడు. అంటే ఇప్పుడు సిసెరా అనే శత్రు దేశస్తులు వస్తే వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. ఏ సైన్యం అది? ఆకాశ సైన్యం. ఆకాశ సైన్యములు ఎవరున్నారు? ఈ నక్షత్రాలను దేవుడు పంపించి ఆ నక్షత్రాల ద్వారా వాళ్ళతో యుద్ధం చేయించాడండి దేవుడు. వాళ్ళ తారుమారైపోయారు, వాళ్ళ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఇంకో మాట చెప్పిన యెహోషువ మీదకి 5 దేశస్తులు ఏకమై వచ్చారండి. అమోరీలు, అమోరీల 5 పట్టణాల వారు, 5 దేశస్తుల వారు యెహోషువ మీద యుద్ధం చేయడానికి వస్తే యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తే ఇప్పుడు యెహోషువ సైన్యం పక్షాన యుద్ధం చేయడానికి వడగండ్లను కురిపించి ఆ వడగండ్ల ద్వారా దేవుడు తన కార్యం చేసినట్లుగా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. చూడండి 10వ అధ్యాయము 11వ వచనం 10వ అధ్యాయం 11వ వచనం యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయి ఇశ్రాయేలీల కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారే ఎక్కువ. అంటే చూడండి, ఇప్పుడు ఈ అమోరీలు 5 రాజులు ఏకమై ఒక్క యెహోషువ మీదకి వస్తే యెహోషువ పక్షాన యుద్ధం చేయడానికి దేవుడు ఆకాశ సైన్యాన్ని దించాడు. ఆకాశ సైన్యంలో ఇంకొక భాగం ఏంటి? వడగండ్లు. ఆ వడగండ్లను వారి మీద కురిపిస్తే వాళ్ళ మీద పడి వాళ్ళు చచ్చిపోయారంట అండి. ఎంతమంది చచ్చిపోయారంటే కత్తితో నరికితే ఎంతమంది చచ్చారో దీనికంటే ఎక్కువ దేవుడు పంపించిన ఆ వడగండ్ల అనే సైన్యం ద్వారా అనేక మంది చనిపోయారు. అంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు తన ప్రజల పక్షాన ఆకాశ సైన్యాన్ని దించుతాడా? చెప్పాలి, ఆకాశ సైన్యాన్ని దించుతాడా? ఇంకొక మాటలో మీరు చెప్పాలంటే అదే 10వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కాస్త మనం కిందకు వెళితే 12వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు చదువుకుంటే ఇప్పుడు యెహోషువ యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఆ 5 రాజులు వాళ్ళు ఓడిపోయే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు చేతులెత్తి ప్రార్థిస్తాడు, ప్రభువా సూర్యుడిని ఆపేయ్యా, చంద్రుడిని ఆపేయ్యా, వాళ్ళ కదలకుండా. ఎందుకంటే అస్తమిస్తే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏదో ఒకటి చేసేస్తారు కనుక మా పగవారి మీద మేము విజయం పొందే వరకు సూర్యుడు అస్తమించకుండా చంద్రుడు రాకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే నాకు చెప్తున్నావు ఏంటయ్యా? నువ్వు ఆజ్ఞాపించు వాటికి అన్నాడు. ఇప్పుడు నిలబడి ఆయన ఆజ్ఞాపిస్తాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లోనే నిలువు, చంద్రుడా నీ వయాలోనే నిలువు అని చెప్తే ఒక రోజు ఎంత? ఒక రోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. సూర్యుడు కదలలేదంట, చంద్రుడు కదలలేదంట. అంటే ఈ విధంగా యుద్ధంలో సపోర్ట్ ఇవ్వడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? సూర్యుడిని వాడుకున్నాడు, చంద్రుడిని వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, పై వచనాల్లో మనం చూసాం వడగండ్లను కూడా దేవుడు. అంటే చూడండి, తన భక్తుడైన యెహోషువ తన ప్రజలైన ఇజ్రాయేలీల పక్షాన యుద్ధం చేయటానికి వచ్చిన శత్రువులు 5 దేశస్తులు రావచ్చు, ఈయన ఒక్కడే కావచ్చు, కానీ తన పక్షాన ఉన్నవాడు గొప్ప దేవుడు, లోకంలో ఉన్నవానికంటే గొప్ప దేవుడు. ఆయన ఈ సైన్యాలన్నిటి మీద యుద్ధం చేయటానికి, అంటే సూర్యుడిని దేవుడు ఉపయోగించాడు, చంద్రుడిని ఉపయోగించాడు, వడగండ్లను వాళ్ళ మీద పడేశాడు. ఈ విధంగా ఆకాశ సైన్యం ద్వారా
దేవుడు యెహోషువకు జయమిచ్చాడు. హల్లెలూయా. అలాగే దెబోరా పక్షాన యుద్ధం చేయడానికి దేవుడు ఆకాశ సైన్యం ద్వారా ఎవరిని పంపించాడు? సిసేరా మీదకి నక్షత్రాలను పంపించి అక్కడ గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో ఈ 19వ వచనంలో అంటాడు, దేవుడు పంచిపెట్టాడు మన కోసం ఈ ఆకాశ సైన్యాన్ని, సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ నక్షత్రాలు కానీ దేవుడు పంచిపెట్టాడు మనకి సహాయం చేయటానికి. ఇలా సహాయం చేయటానికి దేవుడు పంచిపెట్టిన సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని ఈ వడగండ్లను వీటన్నిటినీ మనం వాడుకొని, దేవా మమ్మల్ని కాపాడటానికి సూర్యుడిని పంపించావు, మాకు కాపాడటానికి చంద్రుడిని పంపించావు, నక్షత్రాలను పంపించావు, స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతి దేవుణ్ణి పూజించాలి. కానీ మీరు వాటిని పూజించొద్దు అనే మాట అంటాడు. చూడండి, వాటిని పూజించకుండా జాగ్రత్త పడండి అంటే, ఈనాడు చాలా మంది సూర్యుడిని పూజించే వాళ్ళు లేరా చెప్పండి, చంద్రుడిని పూజించే వాళ్ళు లేరా చెప్పండి, నక్షత్రాలు మా నక్షత్రం పలానా మా నక్షత్రం పలానా అనే నక్షత్రాలను పూజించే వాళ్ళు లేరా చెప్పండి. అంటే ఈ సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నాడు. అసలు ఆ సృష్టిలో ఉన్న వాటిని దేవుడు మనకు పంచిపెట్టాడంట, ఏదో పిల్లలకి చాక్లెట్లు పంచిపెట్టినట్టు. మన పక్షాన యుద్ధం చేయటానికి, మనకు జయం రావటానికి దేవుడు వాటిని మన కోసం పంచిపెట్టాడంట. దేవుడు పంచిపెట్టిన వాటిని మనం పూజించకూడదు. అక్కడ సిసేరా తన కోసం తన పక్షాన యుద్ధం చేయటానికి పంపించిన ఆ నక్షత్రాలను పూజించలేదు, కానీ పంపించిన దేవుణ్ణి పూజించి గణపరిచింది. ఆమె దేవుణ్ణి స్తుతించింది. ఆ 5వ అధ్యాయంలో పాడి దేవుణ్ణి స్తుతించింది. అలాగే యెహోషువ గ్రంథంలో ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో తన కోసం దేవుడు వడగండ్లను పంపిస్తే, తన కోసం సూర్యుడిని చంద్రుని కూడా అనుకూల పరిస్తే, ఇప్పుడు వాటిని పూజించలేదు, వాటికి దండం పెట్టమని చెప్పలేదు. కానీ దేవా నీ కృప గొప్పదయ్యా, మా పక్షాన యుద్ధం చేయటానికి వీటిని పంపించావు, నీకు స్తోత్రమయ్యా అని వాటిని బట్టి వాటిని పంపించిన దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి కీర్తించాడు. చప్పట్లు కొడుతోసారి దేవునికి స్తోత్రం చేయలేచండి. హల్లెలూయా. అంతేగాని సృష్టిని, సృష్టిలో ఉన్న వాటిని మనం ఉపయోగించుకోవాలి, కానీ వాటిని మనం పూజించాల్సిన అవసరం లేదండి. వాటిని పూజించొద్దు అని చెప్తున్నాడు. ఇందాక వచ్చిన చదవండి మళ్ళీ 4వ అధ్యాయం 19వ వచనం ద్వితీయోపదేశకాండం. ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త తీసుకోండి, బహు జాగ్రత్త తీసుకోండి. పూజింపకూడకుండా వాటిని పూజించొద్దు, సృష్టిని పూజించొద్దు. ఏమన్నా ఒక మాట, యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి యేసయ్యని ఆరాధించారు. అసలు ఇంతకీ జ్ఞానుల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు అందరు చెప్పాలి, నక్షత్రం కదా. అంటే ఇప్పుడు జ్ఞానులు యేసయ్య ఉన్న చోటకి రావటానికి కారణం నక్షత్రం. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా ఆ లోపలికి వెళ్ళంగానే యేసయ్య కనబడ్డారు వారికి. యేసయ్య ఒక్కలే కనబడ్డారా, యేసయ్యతో పాటు ఇంకెవరైనా కనబడ్డారా? మరియ కూడా కనబడ్డారు, యోసేపు కూడా కనబడ్డారు. ఒక చిన్న మాట, నక్షత్రం వారిని తీసుకొచ్చింది, నక్షత్రం పైన ప్రకాశిస్తుంది. అక్కడ నక్షత్రం చూచారు, ఇక్కడ వరకు తీసుకొచ్చింది నక్షత్రం. రెండు, లోన యేసు తల్లి అయిన మరియను చూచారు. అసలు ఈయన జన్మించడానికే కారణం యేసు తల్లి అయిన మరియ. ఇప్పుడు మరియను చూచారు, నక్షత్రాన్ని చూచారు, యేసయ్యను చూచారు. ఇప్పుడు ఇందులో ఎవరిని పూజించారు వాళ్ళు? జ్ఞానులు. చిన్న పిల్లోడు, చంటి పిల్లోడు, ఆ చంటి పిల్లోడిని పూజిస్తున్నారు. చూడండి, సాగిలపడి నమస్కరించి వారి పెట్టులు విప్పి బంగారం బౌళం సాంబ్రాన్ని సమర్పించి యేసయ్యను పూజించారు. చిన్న పిల్లోడైన యేసయ్యను పూజించారే కానీ మమ్మల్ని ఈ స్థలానికి నడిపించుకుంటూ వచ్చిన నక్షత్రమా నీకు స్తోత్రం అనలేదు, ఈ యేసుక్రీస్తును మా కోసం తెచ్చిన మరియా నీకు స్తోత్రం అనలేదు. వారికి చెబితే వందనం చెప్పారేమో, మీరు ధన్యులు అని చెప్పారేమో, కానీ మరియకు వాళ్ళ పూజించింది మాత్రం ఎవరిని పూజించారు? సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించారు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేచండి. జ్ఞానయుక్తమైన పని అన్నమాట. హల్లెలూయా. ఈనాడు మనం ఎవరిని పూజిస్తున్నాం? నేను ఇదే సమయంలో ఆర్సిఎంస్కి చిన్న మాట నేను చెప్పక తప్పదండి. వాళ్ళని నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. వాళ్ళనే మాట ఏంటో చెప్పిన వేళంగిని మాత, ఆరోగ్య మాత, మరియ మాత, ఇలాగ రకరకాల మాత మాత అని చెప్తూ వీళ్ళ ప్రార్థనలో ఈ మరియకు కూడా వాళ్ళ పూజించి మరియకు కూడా ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? అసలు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా మన శాతం చాలా తక్కువ, వాళ్ళ శాతమే చాలా ఎక్కువ. చిన్న కుగ్రామంలో కూడా వాళ్ళ హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన చర్చెస్ ఉంటాయి. వాళ్ళ చర్చి లేని పల్లెటూరు కూడా ఎక్కడ ఉండదు. ఏమంటారు మీరు? వాళ్ళ చర్చి లేని స్థలం అంటూ ఎక్కడ ఉండదు. అలాగా ప్రతి చోట వాళ్ళ చర్చెస్ ఉన్నాయి, ప్రతి చోట వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ప్రియ దైవ జనాంగమ, వారు చేసే పొరపాటు, సర్వీస్లో వాళ్ళు చేసినంత సర్వీస్ ప్రపంచంలో ఎవరు చేయలేరు.
పరిచర్య చేయటంలో అసలు పిల్లల్ని పెంచటంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వటంలో ఏ పనైనా చేయటంలో సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళు ఇచ్చినంత మంచి సర్వీస్ ఎవరెవరు ప్రపంచంలో అద్భుతమైన సర్వీస్ దాన్ని బట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టాలి వాళ్ళు చేసే సర్వీస్కి వాళ్ళు చేసే సర్వీస్కి చప్పట్లు కొట్టాలి అయితే వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ఏసైను పూజిస్తారు ఏసైతో పాటు ఎవరిని పూజిస్తారు మరియను కూడా పూజిస్తారు మరియ మాత మేరీ మాత ఆరోగ్య మాత వెళంగని మాత రకరకాల పేర్లతో పిలుస్తూ ఆమెను పూజిస్తూ మా తరపున చెప్పు మాత అంటూ ఉంటారు ఆ విషయంలో మాత్రం చాలా బాధపడతాను నేను చాలా బాధపడతాను అలాంటి ఆర్సిఎంస్ అంతా ఏసయ్య ఏసయ్యను మాత్రమే ఆరాధించే వ్యక్తులుగా మారుదురుగాక ఆమెన్ ఆ మరియ మాత విగ్రహం ఒకటి పెడతారు పక్కన ఏసయ్య విగ్రహం ఒకటి పెడతారు విగ్రహారాధన చేస్తున్నారు అసలు ఏసయ్య విగ్రహానికైనా మనం నమస్కారం చేయొచ్చా చేయకూడదు ఏసయ్య పేరట విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి నమస్కారం చేసే పద్ధతి ఏసయ్య ఒప్పుకోలా 10 ఆజ్ఞల్లో అది రూల్ ప్రకారం చెప్పాడు ఆయన నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద ఉండు నేల అందే గాని ఉండు దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు ఏ రూపాన్ని చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఇది ఖండితమైన ఆజ్ఞ 10 కమాండ్మెంట్స్ మనకు దేవుడు ఇచ్చాడు కదా 10 ఆజ్ఞలలో ఫస్ట్ ఆజ్ఞ ఇదేనండి ఆ మొదటి ఆజ్ఞ మీరుతున్నారండి ఆర్సిఎంస్ మొదటి ఆజ్ఞ మీరుతున్నారు వాళ్ళు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఈ ఆర్సిఎం బంధకాల్లో ఉండిపోయి ఆర్సిఎంస్కి ప్రతిజ్ఞ చేసి ఆర్సిఎంస్ బంధకాల నుండి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్కి నాకు తెలిసిన కొంతమంది అభిమానులకి రెండయ్యా అంటే వాళ్ళ మేము ఇందులో జీర్ణించిపోయామండి ఇందులోని మేము రాలేములేండి మీరంటే మాకు ఇష్టమే కానీ ఏసై గొప్ప దేవుడే కానీ ఇందులో బయటికి రాలేమంటున్నారు వాళ్ళు అయితే వాళ్ళు అందులో నుండి బయటికి రాకపోతే వాళ్ళ పరలోకం లోపలికి వెళ్ళటం అసాధ్యం అని చెప్పండి వాళ్ళకి ఒక వ్యక్తి పరలోకం చేరాలంటే యేసు మాత్రమే ఆరాధించాలి యేసును మాత్రమే ఆరాధించాలి అలా ఆరాధించిన వారు మాత్రమే పరలోకాన్ని చేరతారు ఎందుకంటే అలా అన్న మొనగాడు ఆయన ఒక్కడే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు చేరలేరు ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి చేరగలం ప్రైజ్ ద లార్డ్ కనుక ప్రియ దైవ జనాంగమ గమనించండి వాళ్ళనే రీజనింగ్ ఏంటో చెప్పన అసలు ఏసయ్య భూమి మీదకి రావడానికి కారణమే మరియ తల్లి కదండి మరియ తల్లి లేకుండా ఏసయ్య ఎక్కడి నుండి వచ్చాడండి మీరేంటండి మరి వింతగా చెప్తారు సరే ఒక మాట ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చారు అనుకోండి మనం సంథింగ్ పక్క ఊర్లో ఉన్నాం ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చారు ఎమ్మెల్యే గారు మన ఊరు రావాలంటే ఎలా రావాలైనా వస్తే హెలికాప్టర్లో రావాలి లేదంటే కారులో రావాలి కారులో రాగానే ఇప్పుడు దండ ఇవ్వాలనుకుంటున్నారు మీరు దండ ఎవరికి వేస్తారు ఎమ్మెల్యే గారికి వేస్తారా ఆ కారుకి వేస్తారా ఎవరైనా కారుకి తీసుకెళ్లి దండ వేసే వాళ్ళు ఉన్నారా అంటే ఎమ్మెల్యే గారు రావడానికి ఆ కారే ఉపయోగించుకుంది ఇప్పుడు ఆ కారు లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చేవాళ్ళు కాదుగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు రావడానికి కారు కావాలి లేకపోతే ఆ హెలికాప్టర్ కావాలి ఎవరైనా తీసుకెళ్లి దండ ఆ కారుకి వేసారనుకోండి లేకపోతే ఆ హెలికాప్టర్కి వేసారనుకోండి వాళ్ళని ఏమంటారు విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయండి అర్జెంటుగా వెళ్ళంటారు ఏమంటే ఏ హాస్పిటల్ విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి వీళ్ళు అర్జెంటుగా అంటారు అంటే ఎందుకు వాళ్ళ కొంత సంథింగ్ ఏదో వచ్చిందని మరి ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేయాలో అర్థం చేసుకోండి సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తూ దేవుడు మనకు పంచిపెట్టాడండి వరంగా ఇచ్చాడు మనకు ఉపయోగపడటానికి దేవదూతలు ఇందాక మనం తెలుసుకున్నాం ఇందాక సందేశంలో ఏం తెలుసుకున్నామంటే ఆయన పరలోక సైన్యాన్ని మన కోసం పంపిస్తున్నాడు ఎందుకు పంపిస్తున్నాడంటే మీకు చెప్పాను నేను హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 వచనంలో మనకు పరిచర్య చేయటానికి మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు ఉంచాడు కానీ దేవదూతలు కూడా పూజించొద్దు మనకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలు పంపించాడు ఆ దూతల పరిచర్య తీసుకొని పరిచర్య చేసిన దేవదూతలకు కాదు నమస్కారం పెట్టాల్సింది పంపించిన దేవునికి నమస్కారం చేసి ఆయన పూజించాలి హల్లెలూయా రెండవది ఆకాశ సైన్యాన్ని దేవుడు పంపిస్తాడు ఆకాశ సైన్యం ఎవరు చెప్పండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వడగండ్లు వీటి ద్వారా ఇంకో చోట చూస్తే ఉరుములు మెరుపులు మెరిపించి ఆశా కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా 14 అధ్యాయం మీరు చదువుకోండి రెండవ దినవృత్తాంతం గ్రంథం ఆశా కోసం దేవుడు ఉరుములను ఉర్రిపించి వాళ్ళని తారుమారు చేశాడు అంటే ఉరుముల ద్వారా ఇవన్నీ ఆకాశ సైన్యం అండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉరుములు మెరుపులు అంత మాత్రమే కాదు ఇంకేంటిది ఇందాక తెలుసుకున్నాం కదా వడగండ్లు ఇవన్నీ ఆకాశ సైన్యం దేవుడు తన ప్రజల కోసం ఆకాశ సైన్యాన్ని పంపించి ఆయన యుద్ధం చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు కనుక ప్రియ దైవ జనాంగమ మీకోసం సృష్టిని అనుకూలపరుస్తాడండి ఆకాశ సైన్యాన్ని మీకోసం అనుకూలపరుస్తాడు ఆమెన్ ఏమండి మొన్న బాప్తిసాలు ఇవ్వడానికి ఒక చోటకి వెళ్ళాను నేను ఇక్కడ కృష్ణ బ్యారేజ్ అవతల మంచి ఎండలో వెళ్ళాను నేను అక్కడ
అసలు నాకు ఆశ్చర్యం ఏంటో చెప్పనా, చాలా ఆశ్చర్యం వేసింది ఆ రోజు. నేను వెళ్ళింది కూడా ఎన్ని ఎన్ని రోజులు, ఒక మూడు రోజులు మనకు మీటింగ్ జరిగింది. బుధవారం వెళ్ళాను, మొన్న బుధవారం వెళ్ళాను నేను. బుధవారం ఆ బాప్తిసాలు ఇవ్వడానికి నేను వెళితే ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాను. కారు దిగాను, అప్పుడు వరకు ఏసీ కారు, కారు దిగాను. భయంకరమైన ఎండ ఉంది. నేను దిగి రెండు అడుగులు అలా మెట్లు దిగుతున్నాను. చాలా లెక్క నడవాలి, కృష్ణలో నడవాలన్నమాట. ఇప్పుడు నడుస్తుంటేనండి దేవుడు ఏం చేశారు తెలుసు? అప్పటికప్పుడు నేను నిజంగా దేవుడిని స్తుతించాను. అప్పటికప్పుడే నీడొచ్చేసిందండి, ఒక్కసారి ఒక్కసారి నీడొచ్చేసింది. నేను నడిచినంత లెక్క, నేను అక్కడ ఉన్నంత లెక్క, నేను మళ్ళీ వచ్చి కారు ఎక్కే వరకు నేడే ఉందండి, ఎండ అంటూ లేదు. నేను వచ్చి మళ్ళీ కారులో ఎక్కిన తర్వాత మళ్ళీ మామూలు సూర్యుడు వచ్చేసాడు, మళ్ళీ ఎండ వచ్చేసింది. దేవా, నీ దాసుని నన్ను నువ్వు కాపాడుతున్నావయ్యా, ఎండ దెబ్బ తగలకుండా నన్ను నువ్వు అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, కాపాడుతున్న దేవునికి నమస్కారం పెట్టానా, వచ్చిన మేఘానికి నమస్కారం పెట్టానా? దేవునికి, మనల్ని కాపాడటానికి, మనకు సహాయం చేయటానికి ఆకాశ సైన్యాన్ని దేవుడు ఎలా ఆశ్చర్య రీతిలో వాడుకుంటాడు. చప్పలు కొడుతూ మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమంటే ఒక్కసారి జకర్యా గ్రంథంలోని 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఎలా కాపాడతాడో చూడండి, చూడండి, చూడండి. అక్కడ దాని చుట్టూ అంటే మన చుట్టూ అనుకోండి. దేవుడు మన చుట్టూ ఏం చేస్తున్నాడు అంటే, అగ్ని ప్రాకారముగా ఉందును, నేను వారి మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. అంటే చూడండి, ఆయన మన మధ్య ఉంటాడంట, మహిమకు కారణంగా చేస్తాడంట మనల్ని. అందు మాత్రమే కాదు, అగ్ని ప్రాకారంగా మన చుట్టూ. ఏ ప్రకారం? ఇప్పుడు అగ్ని ప్రాకారం ఉందనుకోండి, కరోనా అలా వస్తే అగ్నిలో అది మసైపోద్ది. కానీ ఆ కరోనా మన దగ్గరికి చెప్పండి, ఇప్పుడు ఎక్కువ జనాలు భయపడే దీనికే కదా. అంటే ఇప్పుడు కరోనా అలా వచ్చిందనుకోండి, అగ్ని ప్రాకారంలో అగ్నిలో అది కాలిపోద్ది అంతే. అది కరోనా కాదు, దాని తాత ఏదైనా కానివ్వండి, మన చుట్టూ దేవుడు ఏం వేశాడు? అగ్ని ప్రాకారం. ఏది వచ్చినా సరే అక్కడ కాలిపోవాల్సిందే, అక్కడ కాలిపోవాల్సిందే. మనల్ని తాకే సీనే ఇంకా కింద మాట, ఇంకా కింద మాట. హల్లెలూయా. 8వ వచనంలో ఏమంటాడో చూడండి. 3వ లైన్, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి. అబ్బాబ్బా, మనల్ని ఎవరైనా ముట్టాలి అంటే ముందు ఎవరిని ముట్టాలి? ఆయన కనుగుడ్డుని. మనల్ని ముట్టాడు అంటే దాని అర్థం ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. మనల్ని అంత బాగా కాపాడుతానంటున్నాడండి ఆయన. అబ్బాబ్బా, దేవుడు ఇంత కాపుదల ఇస్తుంటే ఎందుకండి భయపడిపోతారు ప్రతిదానికి? ఎందుకండి ఆందోళన చెందుతారు? మనల్ని కాపాడేవాడు కొనుకక నిద్రపోక. ఆయన మొదట ఆయన సైన్యం, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన మొదటి సైన్యం ఎవరంటే పరలోక సైన్యం, దేవదూతలు. ఆ దేవదూతలను పంపించి కాపాడతాడు. 2వ సైన్యం ఆకాశ సైన్యం. ఆ సైన్యం పంపించి, ఆ సైన్యం ద్వారా దేవుడు మనల్ని కాపాడతాడు. ఏమంటే ఎలాగా? అగ్ని ప్రాకారముగా ఉంటాడు. ఇంకోటి, కనుపాపలాగా మనల్ని కాపాడతాడు. ఏమన్నా చిన్న మాట, కనుపాప అంటే ఇప్పుడు ఈ కన్ను ఉంది, లోపల ఒక నల్ల గుడ్డు ఉంది. ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు అండి మీరంటే నాకు చాలా అభిమానం అండి, చాలా ఇష్టం అండి. ఒక్కసారి మీ కన్ను చాలా దూరంలో కూర్చున్నా సరే మీరు చూసి గమనించేస్తున్నారు, చాలా షార్ప్గా ఉందండి మీ కన్ను. ఒక్కసారి మీ కనుగుడ్డును ఒకసారి ముట్టుకొని ఎవరా ప్లీజ్ అండి అన్నారు అనుకోండి. ముట్టుకోండి బ్రదర్, పర్లేదు అంటాను నేను. పోనీ నేను అన్న అనుకోండి, మీరు అంటారా? పోనీ చెప్పండి, పోనీ ఎవరన్నా అనే వాళ్ళు ఉంటే చెప్పండి, దండం పెడతాను మీకు. ఒక్కలు కూడా ముట్టుకోండి బ్రదర్, పర్లేదు పర్లేదు పొడుచుకోండి అంటారా? ఒంటిని కొట్టేస్తామన్నా ఒప్పుకుంటాం, కానీ కనుగుడ్డును ముట్టుకుంటామంటే ఎవడు ఒప్పుకోడు, అవసరం కొట్టేస్తారు. అవునంటారా కాదంటారా? తన కను పాపను. దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు చెప్పనా? కనుగుడ్డును ఎలా మనం కాపాడుకుంటామో అలాగ మనల్ని కాపాడతానంటున్నారు. ఇంత కాపుదలు ఇస్తున్న దేవునికి ఇంత మౌనంగా చెప్తున్నారు ఏంటండి? కేకలేసి దేవునికి స్తోత్రం చెప్పాలి. నన్ను కాపాడుతున్న దేవా, అగ్ని ప్రాకారంగా ఉండి కాపాడుతానన్నారు, కనుగుడ్డును కాపాడినట్లుగా కాపాడుతానన్నారు. కృతజ్ఞతలయ్యా, ఆమేన్. ఇప్పుడు ఆయన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఆయన పేరేంటండి? ఆయన మొదటి సైన్యం పరలోక సైన్యం, ఆయన 2వ సైన్యం ఆకాశ సైన్యం, 3వ సైన్యం ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. ఆయన 3వ సైన్యం ఏంటో చెప్పనా? ఒకనొక సమయంలో చాలా వింతగా ఉంటుంది ఈ మాట. ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని తరుముతున్నారండి ఒక సైన్యం. ఒక సైనికుల్లాగా కొంతమంది, దాదాపు ఒక 10 మంది, ఒక్కడిని చంపేయటానికి 10 మంది తరుముతున్నారు. 10 మంది తరుముతుంటే ఈయన పరిగెత్తి ఒక గుహ లాంటిది ఉంటే ఆ గుహలో దూరిపోయాడు ఆయన.
నేల కూడా పరిగెత్తుకుని వెనకాలొచ్చారు. అరే ఎక్కడికి వెళ్ళాడరా, ఎక్కడ దాక్కున్నాడరా, ఎక్కడ దాక్కున్నాడు, ఇదుక్కుంటూ ఇదుకు గుహలో దాక్కున్నట్టున్నాడని గుహ దగ్గరికి వచ్చారు. గుహ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గుహ దగ్గర పరిస్థితి ఏంటి చెప్పిన, ఇద్దరు సైనికులు అక్కడ నిలబడ్డారు గుహ ముందు. ఆ గుహ ముందు నిలబడి అందులో ఒకడు అంటాడు, అరే మొత్తం ఒక సాలీడు వచ్చేసి, కొన్ని సాలీళ్ళు వచ్చేసి వెంటనే పైనుండి కింద వరకు, పైనుండి ఆ గుమ్మంతా పైనుండి కింద వరకు మొత్తం సాలీడు గూడు కట్టేసింది. ఇప్పుడు సాలీడు గూడు కట్టేసేటప్పటికి అందులో ఒక సైనికుడు అంటాడు, అరే ఇందులో ఖచ్చితంగా వెళ్ళలేదు. రెండోడు అంటాడు, వెళ్ళాడరా బాబు, అరే వెళితే తలకాయలేదారా నీకు, ఇదిగో ఈ గూడు చెదిరిపోయేది, సాలీడు గూడు చిరిగిపోయేది ఆయన వెళ్ళుంటే. ఇందులోకి వెళ్ళలా చూడు, మొత్తం గూడు ఫ్రెష్గా చక్కగా ఉంది. ఈ సాలీడు గూడు ఉందంటే ఇందులో ఖచ్చితంగా ఆ వ్యక్తి వెళ్ళలేదు. అంటే ఒక్కసారి ఆలోచించండి, దేవుడు తన భక్తుణ్ణి కాపాడటానికి కొన్ని సాలీళ్ళు పంపించాడు అక్కడికి. ఇతను లోనకొచ్చే లోపు, వాళ్ళు వెనక్కి వచ్చే లోపు కొన్ని సాలీళ్ళు గూడు కట్టేసినండి, టక 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 అంటే. ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడటానికి అవసరమైతే ఒక సాలీడు పురుగును కూడా, ఇది భూలోక సైన్యం, ఆయన సాలీడు పురుగును కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. ఏమంటే మీ అందరికీ తెలిసిన ఓ మాట, ఒక ఆయన్ని ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ప్రజలు, దేశ ప్రజలు నువ్వే దేవుడు అంటే నమ్మట్లేదయ్యా, వింటలేదయ్యా, వీళ్ళకి బుద్ధి రావాలంటే వీళ్ళకి తిండి లేకుండా చేయయ్యా, కరువు పంపించు అని ప్రార్థన చేశాడు. కరువు పంపించాడు దేవుడు, కరువుతో జనం అల్లాడిపోతున్నారు ఈ టైంలో. ఈయనకి కరువు లేకుండా దేవుడు చేయడానికి ఏం చేశాడు తెలుసా, నువ్వు ఊరి చివరన కిరీతు వాగు ఉంది, ఆ వాగు దగ్గర కూర్చో, నిన్ను నేను అక్కడ పోషిస్తానన్నాడు. వెళ్ళి ఆ కిరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఏం జరిగిందో చెప్పనా, ఏంటి ప్రభా నన్ను ఇక్కడ ఉన్నాం, ఊరు చివర ఉండమన్నావు ఏంటయ్యా అంటే, కాకులు వచ్చినాయి అండి, కాకులు వచ్చి, కొన్ని కాకులు వచ్చి రొట్టు ముక్కలు పడేసినాయి, థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. మరికొన్ని కాకులు ఇవతల వైపు వచ్చినాయి, మాంసం ముక్కలు పడేసినాయి. అబ్బాబ్బాబ్బా ఊర్లో వాళ్ళకేమో తినడానికి తిండి లేక వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పనా, గాడి తలక 50 పెట్టి కొనుక్కుంటున్నారు, పావురం రెట్ట 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. అంత కరువుతో పిల్లలు కూడా కోసుకు తినే కరువుతో జనం అల్లాడిపోతుంటే ఈయన మాత్రం ప్రతి పూట రొట్టె మాంసం, రొట్టె మాంసం, పొద్దున్న రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం. దేని ద్వారా, ఆయన సైన్యం ద్వారా పంపించాడు. ఇంతకీ ఆయన సైన్యం ఎవరు అక్కడ, కాకి, కాకి ఒక సైన్యం. ఏమన్నా అంతవరకు ఎందుకండి, తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారండి ఒక ఆయన్ని. సింహాల గుహలో పడేస్తే రాత్రి అంతా సింహాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సింహాలు ఒక్కసారిగా అలా ఉవ్వెత్తున మీదకి వచ్చినాయి. అన్నాడు దేవుడు, ఏంటి ప్రభువా, నా మనోడే అయినా, ఎవరు మనోడే, ఒకసారి చెప్పండి మనోడే, మీకు రేపు పొద్దున్న సిద్ధం చేస్తున్నాను కానీ ఈయన మాత్రం మీరు పరిచర్య చేస్తా ఉండండి రాత్రి అంతా. ఇప్పుడు ఈ సింహాలు ఆయనకి పరిచర్య చేస్తున్నాయి. ఎవరు సైన్యం సింహాలు చెప్పాలి, ఆ సింహాలు దేవుని సైన్యం, ఆ కాకి దేవుని సైన్యం. ఒకనొక వ్యక్తి దేవుడు మాట వినకుండా, దేవుడేమో నినివేకి వెళ్ళమంటే ఈయనేమో తరిశీసి వెళ్ళిపోతున్నాడు, దేవుడు ఇటు వెళ్ళమంటే ఈయన ఇటు వెళ్ళిపోతున్నాడు. ఇటు వెళ్ళిపోతుంటే ఆయనకి బుద్ధి చెప్పడానికి ఆ వాడ మీదకి తుఫాను పంపించాడు. ఆ తుఫాన్లో వాడోళ్ళంతా ఏం చేశారు, కెప్టెన్ ఏం చేశాడంటే ఇసిరేశాడు సముద్రంలోకి ఆ వ్యక్తిని తీసి. ఇప్పుడు అదే టైంలో ఆ సముద్రంలో ఆయన్ని మింగేసి నినివే ఒడ్డుకు తీసుకెళ్తానికి దేవుడు తన సైన్యాన్ని వాడుకున్నాడు. ఆ సైన్యం ఏంటి, ఒక త్రిమింగలం. అంటే చూడండి, ఆయన సైన్యంలో ఒక కాకి ఉంది, ఆయన సైన్యంలో ఒక సింహం ఉంది, ఆయన సైన్యంలో ఒక త్రిమింగలం ఉంది. ఇందాక ఒక ఆయన్ని కాపాడటానికి దేవుడు అక్కడ ఎవరు పంపించాడు, సాలిని పంపించాడు, సాలి పురుగును పంపించాడు. ఇంకో మాట చెప్పనా, ఒక్కొక్కసారి మనం దేవుని మాట వినకుండా కడుపు నిండా తిని బేవని ప్రార్థన కూడా చేయకుండా మనం ఉన్నాం అనుకోండి, మనకున్న పనిని, మనకున్న ఉద్యోగాన్ని, మనకున్న వ్యాపారాలని దెబ్బ కొట్టడానికి ఆయనకు ఒక సైన్యం ఉంది, ఆ సైన్యాన్ని పంపిస్తాడు. చూడండి ఆయన పైన ఆయన సైన్యం అని ఉందో చూడండి ఒకసారి, మీకు ఆ మాట నేను చూపిస్తాను, మీకు ఆ మాట చూపిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును మీరు స్తుతించునట్లు. అక్కడ అన్నాడు, నేను పంపిన మిడతలను, కొంగలి పురుగులను, పసరి పురుగులు, చీడ పురుగులు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎవరి సైన్యం ఇది, ఆయన మహాసైన్యం అంట, చెప్పాలి చెప్పాలి ఎవరి సైన్యం అంటే. ఆయన సైన్యంలో ఎవరున్నారు, మొదట ఏ పురుగులు అయ్యి, మిడతలు, ఆ 2 గొంగలి పురుగులు, 3 పసరి పురుగులు, 4 చీడ పురుగులు. ఇప్పుడు ఈ 4 రకాల పురుగులు, ఈ పురుగుల్ని దేవుడు వాడుకున్నాడు అక్కడ. ఈ పురుగులు ఏం చేస్తున్నాయి, పంట తినేస్తున్నాయి.
పచ్చగా వీళ్ళు పండించుకున్నారు, అక్కడక్కడ డబ్బులు తీసుకొచ్చి పండించారు. ఈ పంటని తినేయడానికి దేవుడు తన సైన్యాన్ని పంపించారు. ఈ సైన్యం పంటలు తినేసినాయి. ఎప్పుడైతే ప్రతి సంవత్సరం పంటలు తినేసినాయి, కరువు వచ్చేసింది, ఏడుస్తున్నారు. ఎప్పుడైతే ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించారో, ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నా వైపు తిరిగారు కదా, నేను నా పంపించిన నా సైన్యాన్ని మళ్ళీ నేను బ్యాక్ తీసుకుంటా, నా సైన్యాన్ని మీరు బ్యాక్ తీసుకుంటా, మీరు కోల్పోయిన పంటను మళ్ళీ తిరిగి నేను ఇస్తాను మీకు. హల్లెలూయ. అంటే ఆయన వైపు తిరగమని అందుకే చెప్తున్నాడు, మీరు నా వైపు తిరిగారనుకో, నా సైన్యం ఎలా ఉన్నారో ఈ సైన్యంతో మీకు మేలు చేయిస్తా. మీరు తేడా బేడా చేశారంటే మీకు కీడు కూడా జరిగింది. ఇప్పుడు కరోనా ఎవరు పంపించిన సైన్యం అనుకుంటున్నారు? కళ్ళకు కనపడిన సైన్యం ప్రపంచాన్ని ఉనికించేస్తుంది. అవునంటారా కాదంటారా? కనీసం ఇప్పుడు నేను చెప్పిన పురుగులు, మిడతలు కనిపిస్తాయి, పసర పురుగులు కనిపిస్తాయి, చీడ పురుగులు కనిపిస్తాయి, ఈ పురుగులు కనిపిస్తాయి, ఇందాక సాలిడ్ పురుగు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు కళ్ళకు కనపడని ఒక పురుగు ప్రపంచాన్ని ఉనికిచ్చేస్తుంది, అల్లాడిచ్చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలు కూడా లేవు. ఎవడైనా సరే సలాం పెట్టాల్సిందే దానికి. దీనికి కరోనాకి ఎవరు పంపించారనుకున్నారు మీరు? ఎవరు పంపించారు చెప్పాలి, నోటితో కనీసం చెప్పండి, లేకపోతే లేని పోని ఇబ్బంది మనకి. ఎవరు పంపించారు ఇది? ఎవరు సైన్యం? ఆయన అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే మళ్ళీ మిమ్మల్ని అన్ని పరిస్థితులు మార్చేస్తా. కరోనా కాదు కదా, ఏది మీకే హాని చేయదు, అది నా సైన్యం. హల్లెలూయ. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనే పురుగు ఎవరు సైన్యం? ఆ సాలిడ్ ఎవరు సైన్యం? ఆ మిడతలు ఎవరు సైన్యం? ఆ పసర పురుగులు ఎవరు సైన్యం? అంటే ఈ పురుగు జాతి ఎన్నున్నాయో అన్ని పురుగుల జాతులు, ఈ వైరస్ కూడా ఒక పురుగు లాంటిదే. ఇలాంటివన్నీ దేవుడి సైన్యం, భూలోక సైన్యం అవన్నీ. హల్లెలూయ. భూలోక సైన్యం ఒప్పుకుంటారా లేదా? ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అది దేవుని సైన్యం అని మనం చూస్తున్నాం. ఇది ఏ సైన్యం అంటే ఇది భూలోక సైన్యం. ఇది భూలోక సైన్యం కనుక చెప్పండి, ఇప్పుడు దేవుడికి ఎన్ని సైన్యాలు ఉన్నాయి? మొదటేమో పరలోక సైన్యం, రెండవదేమో ఆకాశ సైన్యం, మూడవదేమో భూలోక సైన్యం. మనం ఆయన వైపు తిరిగి ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాం అనుకోండి, ఈ మూడు సైన్యాలని మీకు అనుకూలంగా మారుస్తాడు. ఈ మూడు సైన్యాల ద్వారా మీకు సర్వీస్ జరిగేటట్టు చేస్తాడు. ఈ మూడు సైన్యాల ద్వారా మీకు మేలు జరిగేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడి మాట వినకుండా, దేవుడు అంటే ఇష్టం లేకుండా, గూడంటే ఇష్టం లేకుండా, వాక్యం అంటే ఇష్టం లేకుండా దేవుణ్ణే మనం నిర్లక్ష్యపెట్టామనుకోండి, ఏ సృష్టి అయితే మనకు అనుకూలం ఉందో ఆ సృష్టి మనకు వ్యతిరేకమైపోద్ది, ఆ సైన్యమే మనకు వ్యతిరేకమైపోద్ది. ఆలోచించండి. మీకోసం నేను చూపిస్తాను, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం ఈ 5వ అధ్యాయంలో ఒక్క మాట ఈ 5వ అధ్యాయంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే 24-25 వచనాలు చూడండి. 25 వచనం డైరెక్ట్ చదివేసేయండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలుకు కలగకుండుటకు మీ పాపములే కారణం. చూడండి చూడండి, పైన ఏమన్నాడు? 24 కూడా చదవాల్సిందే, తప్పదు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురిపించును కదా. ఏ టైంలో ఏ అచ్చట ముచ్చట జరగాల, తొలకరి వాన కురవాలంటే ఎవరు కురిపించాలి, కడవరి వాన కురవాలంటే అసలు వాన కురవాలంటే ఎవరు పంపించాలి? దేవుడు పంపించాల్సిందే, దేవుడు పంపించాల్సిందే. అంతమాత్రమే కాదు, దేవుడు తన సైన్యం ద్వారా మనకి ఎలాగెలా ఉపయోగం కావాలి, అన్ని ఉపయోగాలు ఈ సృష్టి ద్వారా మనకు అన్ని ఉపయోగాలు చేస్తాడు. అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ దోషాలు చేసి పాపాలు చేస్తే అవే, ఆ వర్షమే, ఆ తుఫానే వాటి క్రమాలు తప్పిస్తాయి. ఏమంటే ఇప్పుడు ఏం జరిగింది? మొన్న నిన్న కూడా జరిగింది. అదేంటి? సాయంత్రం అయ్యేటప్పటికి బీభత్సమైన వర్షం, బీభత్సమైన గాలి. ఈ గాలి చేసింది మేలా కీడా? కీడే చేసింది. అసలు ఇప్పుడు ఆ వర్షాలు పడే టైము కాదు. వర్షాలు పడటానికి ఇంకా టైం ఉంది. అయితే ఆ టైం రాకముందే ఈ టైంలో చక్కగా పంట, మామిడికాయ సీజన్, ఇప్పుడు మామిడికాయలు మంచిగా పండేసి ఇప్పుడు ఇక కొద్ది రోజులకి, ఒక వారం రోజులు కోద్దాం అనుకున్న టైంలో నేల రాలిపోయినాయి మొత్తం. అది చెట్టుకున్న దాన్ని చెట్టుకుంచి చెట్టుతో పాటు అమ్మితే కాయకి 5 రూపాయలు వస్తుంది అనుకోండి. చెట్టు మీద నుండి కింద పడిన దాన్ని 10 రూపాయలు కూడా కొనుక్కోడు ఎవడం. అంటే ఇప్పుడు ఆ రైతుకి మేలు జరిగిందా కీడు జరిగిందా చెప్పాలి. ఇప్పుడు ఆ కీడు జరగడానికి కారణం ఆకాశ సైన్యం.
ఆకాశ సైన్యమే ఆ వర్షం, ఆకాశ సైన్యమే ఆ గాలి. అంటే దేవుడు ఈ ఆకాశాన్ని సృష్టిని నీకు అనుకూలంగా చేయాలంటే మనం ఆయన వైపు తిరగాలి. అందుకే అంటున్నాడు మన మూలవాక్యం, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరగండి అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను, నా సైన్యాన్ని మీకు అనుకూలంగా మారుస్తా, నాకు పరలోకంలో ఒక సైన్యం ఉంది, దేవదూతల సైన్యం మీకు సర్వ్ చేసేటట్టు చేస్తా, నాకు ఆకాశం ఉంది, సైన్యం ఉంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వడగండ్లు అలాగే వాన ఇవన్నీ నా సైన్యమే, నా సైన్యాన్ని పంపించి మీకు సర్వీస్ చేస్తాను. అంత మాత్రమే కాదు భూలోకంలో నాకు సైన్యం ఉంది, మిడతలు చీడపరుగులు ఏమండి మిడతలు తిని పడేసినండి, మొన్న కరోనా పక్క నుండి తినేస్తుంటే మిడతలో పక్క నుండి తినేస్తుంటే ఇక మనం ఏం తినాలి, అంటే ఎవరు పంపించారు ఈ సైన్యం. ఇప్పుడు ఆయన అంటున్నాడు మీరు నా వైపు తిరిగి నా మాట వింటే నేను చెప్పినట్టు చేస్తే నా సైన్యం మీకు సర్వీస్ చేస్తుంది, నా సైన్యం మీకు సర్వీస్ చేస్తుంది. ఒకవేళ నా మాట వినకుండా నాకు వ్యతిరేకంగా తిరిగి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళితే ఈ సైన్యమే మీకు వ్యతిరేకం అయిపోతుంది. ఇప్పుడు దేవుని సైన్యం మనకు అనుకూలంగా ఉండాలా వ్యతిరేకంగా ఉండాలా? ఏ మిగతా వాళ్ళకి అక్కర్లేద్దా? దేవుని సైన్యం మీకు సాయం చేయ అక్కర్లేద్దా? మరి ఇందాక ఎందుకు చేతులకి ఎందుకు పెట్టారు? మూతికి మాస్ పెట్టగా అన్నాను కానీ చేతులు పైకి ఎత్తొద్దు అనలేదుగా నేను. పరలోక సైన్యం మీకు నిజంగా అనుకూలంగా ఉండాలంటే అటు పరలోక సైన్యాన్ని పంపిస్తాడు, ఆకాశ సైన్యం పంపిస్తాడు, భూలోక సైన్యం పంపిస్తాడు. ఈ మూడు సైన్యాల ద్వారా మనకు మేలు కలిగేటట్టుగా ఈ మూడు సైన్యాలని మన కోసం దేవుడు పంచిపెట్టాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా. ఈ మూడు సైన్యాల ద్వారా మన దేవుని మనకు ఉపయోగకరంగా మార్చునుగాక. ఆమేన్ చెప్పండి. ఇందాక సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, అనుకూలంగా ఉందా ఈ ఆకాశ సైన్యం వ్యతిరేకంగా ఉందా? ఆపేశాడంతే. వర్షం ఆగాలంటే ఆగిపోయింది అంతే. ఆయన మళ్ళీ వర్షం కురవాలంటే మళ్ళీ కురిసింది. ఆయన ఆయన ఎవరో ఏలియా. అంటే ఇప్పుడు ఆకాశ సైన్యం ఏలియాకు అనుకూలంగా ఉంది, ఆకాశ సైన్యం యెహోషువకు అనుకూలంగా ఉంది, భూలోక సైన్యం ఇందాక మనం చదువుకున్నాం, ఇందాక మనం చదువుకున్న యోబేలు గ్రంథం వ్యతిరేకంగా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారో మళ్ళీ అనుకూలంగా మార్చేశాడు, మళ్ళీ అనుకూలంగా మార్చేశాడు. ఈ రోజున అన్ని వ్యతిరేకతలు ఉన్నాయా మీకు? సృష్టి వ్యతిరేకంగా ఉందా? ఆకాశ సైన్యం, భూలోక సైన్యం మీకు వ్యతిరేకంగా ఉందా? పరలోక సైన్యం కూడా మీకు వ్యతిరేకంగా ఉందా? అవి అనుకూలం అవ్వాలంటే మనం ఏం చేయాలి? తిరగాల ఆయన వైపు. ఇక నుండి శ్రద్ధగా బుద్ధిగా భక్తి చేస్తానయ్యా, శ్రద్ధగా గుడికి వస్తానయ్యా, శ్రద్ధగా మిమ్మల్ని సేవిస్తానయ్యా, శ్రద్ధగా మీ వాక్యం వింటానయ్యా, వాక్యాన్ని అనుసరించి శ్రద్ధగా నడుస్తానయ్యా, మనుషులు మాటలు విన్నాయా, మనుషులు ఏమి వెళ్ళక్కర్లేదులే, ఏమి చేయక్కర్లేదులే అంటూ ఉంటారు. మన మనస్సు కూడా ఆ ఏముందలే భక్తులు, అక్కడ ఏమి బోరు కొట్టింది, అక్కడ ఆ ఏమిలే. ఇలాగా మన మనస్సు మనల్ని మోసం చేస్తుంది, మనుషులు మనల్ని మోసం చేస్తారు. వాళ్ళ మాటలు విని ఇన్నాళ్ళు పడిన దెబ్బలు చాలు, పడిన నష్టం చాలు. దేవుడు మనకు అనుకూలిస్తే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు అనుకూలిస్తే, అటు పరలోక సైన్యమైన దేవదూతల ద్వారా, ఇటు ఆకాశ సైన్యమైన సృష్టి ద్వారా, ఇటు భూలోక సైన్యం ద్వారా దేవుడు మనకు సహాయం చేయబోతున్నారు. చప్పట్లు కొడుతూ మనం దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ విధంగా మనం ఆయన వైపు తిరుగుదామా? లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.